ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సో నెక్స్ట్ సుందరానికి ఈశ్వరి డబ్బు మనిషి అన్నట్టు, అందుకే ఇల్లు వదిలి వెళ్లిపోకుండా ఇంట్లోనే ట్విస్ట్ వేసిందన్నట్టు క్రియేట్ చేసి నమ్మేలా చేస్తే అప్పుడు సుందరానికి ఈశ్వరి మీద అసహ్యం కలిగి మానసికంగా కూడా దూరం అవుతాడు. అప్పుడు నా రూట్ క్లియర్ అవుతుంది. ఎస్ ఎస్. అమ్మా, అంకల్, అమ్మ తల్లి, నా మొర ఆలకించావమ్మా. నా ప్రాణానికి ప్రాణమైన ఈశ్వరిని ఇంట్లోంచి వెళ్లకుండా చేశావు. మోకాళ్లతో నీ గుడిమెట్లెక్కొచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను తల్లి. ఇషు, ఇషు, నేను నిన్ను దూరం పెట్టినా నువ్వు మాత్రం అందరినీ ఎదిరించి నేను ఎక్కడుంటే అక్కడుంటానని చెప్పి నా మీదున్న ప్రేమను చూపించావు. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేన పట్టు మీద రాయి పట్టి కొట్టునట్టుంది. సుందరం గారి మనసు ఇప్పుడు ఇలాంటి పాటే పాడుతూ ఉంటుంది కదా సుందరం గారు. అలా నేను చెప్పానా? చెప్పకపోయినా నీ మొహం 1000 వాట్స్ బల్బులో వెలిగిపోతుంది సుందరం. నేను హ్యాపీగా ఫీల్ అవ్వకూడదా? తల్లి బాధపడుతుంటే ఏ కొడుకైనా నాకేంటిలే అని పండగ నీలా చేసుకోడు. నీలా భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చులే అని ఎగిరి గంతులయ్యాడు. అర్థం లేకుండా మాట్లాడుకో. మా అమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలని కోరుకున్నానే గాని ఏ రోజు తనని కష్టపెట్టాలని కోరుకోను. నాకు మా అమ్మే ప్రాణం, ఆమె లేదే నేను లేను. ఇప్పుడు పాయింట్కి వచ్చావు సుందరం. తనని, తన కొడుకుని అందర్నీ నమ్మించి మోసం చేసిన మనిషి ఇంట్లో ఉండకూడదని మీ అమ్మగారు శాసించారు. కాని ఈశ్వరి ఇంట్లో నుంచి వెళ్లకుండా ఇక్కడే ఉంది, తన భర్తున్న చోటే ఉంటానన్న పాయింట్తో. అవును, ఈశు అన్న దాంట్లో తప్పేముంది? తను నా భార్య, భర్త ఎక్కడుంటే భార్యగా తను కూడా అక్కడే ఉంటుంది. అది రూలు. రూల్ లేదు, రుబ్బు రోలు లేదు. ఈశ్వరికి నీ డబ్బు, నీ ఆస్తి మీద ప్రేమ కానీ నీ మీద లేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లకుండా ఈ పాయింట్ పట్టుకుంది. ఈశ్వరి డబ్బు మనిషి కానే కాదు, తనేంటో తన బుద్ధేంటో నాకు బాగా తెలుసు. అనవసరంగా ఏవేవో చెప్పకు. నీకు నీ భార్య మీదున్న నమ్మకం, ప్రేమ మీ అమ్మపై లేదా? అరే, ఏమీ కాని నేనే తను బాధపడుతుంటే తల్లడిల్లిపోతున్నాను. పెళ్ళం మీద ప్రేమతో, స్వార్థంతో మీ అమ్మని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆపండి. నాకన్నా అమ్మే బాగుండాలని కోరుకునే నేను నా స్వార్థం కోసం అమ్మని నిర్లక్ష్యం చేస్తానని మీరు అనుకుంటే ఎలా? అనవసరంగా మా విషయాల్లోకి తలదూర్చాలని, మీ నిర్ణయాల్ని నా మీద రుద్దాలని చూడకండి. సరే, ముందు ముందు జరగబోయేవి చూశాక ఇప్పుడు నేనన్న మాటలు రైటో రాంగో నీకే తెలుస్తుంది. ఈశ్వరి ఇంట్లోనే ఉంది కదా అని రెచ్చిపోయి అంటుకుని తిరగాలని చూసినా, నా మాట వినకపోయినా ఆ మరుక్షణమే అందరి ఫోన్లకి మన రాసలీలల వీడియోలు వెళ్ళిపోతాయి. అప్పుడు నీ బతుకు బస్ స్టాపే అవుతుంది.
ఐశ్వర్య మా మాటలు మొత్తం వినేసిందా? ఈశ్వరి గారు, మీ గురించే మాట్లాడుతున్నాం. నా గురించా? అదేనండి, మీరు కోడలిగా ఈ ఇంట్లో ఉండే రైట్స్ నాకున్నాయని వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు కదా. అయితే అలా ఉన్నందుకు ఆంటీ గారితో పాటు సుందరం గారు కూడా హర్ట్ అయినట్టున్నారు. ఈశ్వరి గారు అన్న దాంట్లో తప్పు లేదు, తనని అర్థం చేసుకోండి సుందరం గారు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. నేను వెళ్లకుండా ఇక్కడ ఎందుకున్నాను? నిజం చెప్పినా చిన్నయ్య నమ్మే స్థితిలో లేడు. చిన్నయ్య నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వు నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటావన్న ధైర్యంతోనే ఉన్నాను. నేను ఏం చేసినా మన కుటుంబం కోసమే చిన్నయ్య. నువ్వు ఈ హత్య చేయలేదని నాకు తెలుసు. ఆ విషయంలో నిన్ను అనుమానిస్తే నా కళ్ళు పోతాయి. నీ మీద నేను అనుమాన పడుతున్నట్టు ఇదిగో ఈ రాక్షసి క్రియేట్ చేసింది. ఈ రాక్షసి చేతిలో కీలుబొమ్మనయ్యాను. నీతో ఇవన్నీ చెప్పాలనుంది కానీ చెప్పలేని పరిస్థితి. నా కర్మ చిన్నయ్య, తొందరలోనే నేను నిర్దోషినని నిరూపించుకుంటాను. మన ఇంట్లో ఉన్న సమస్యల్ని అందుకు కారణమైన వాళ్ళని మన ఇంట్లో నుంచి మన జీవితాల్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోయేలా చేస్తాను. చిన్నయ్య, చిన్నయ్య ఆగు చిన్నయ్య, నేను చెప్పేది విను చిన్నయ్య, చిన్నయ్య ప్లీజ్ చిన్నయ్య. ఈశ్వరి గారు బాధపడకండి, సుందరం గారు ఇందాక జరిగిన దాని గురించి బాగా బాధపడి మీతో మాట్లాడడం ఇష్టం లేక కనీసం మీ మొహం చూడడం కూడా ఇష్టం లేక అలా వెళ్ళిపోయారు. మీరింట్లో ఉండడం ఎవరికీ ఇష్టం లేదు, కానీ ఉండే హక్కు మీకుంది. ఒక లాయర్గా, సాటి ఆడదానిగా నా మద్దతు మీకే ఉంటుంది ఈశ్వరి గారు. నా ధైర్యమే చిన్నయ్య. ఆ చిన్నయ్యే నన్ను అపార్థం చేసుకుని నన్ను వెళ్ళేసినట్టు చూస్తే నా గోడు ఎవరితో చెప్పుకోనండి. బాధపడకండి, తొందరలోనే అన్నీ సర్దుకొని మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు, ఆ నమ్మకం నాకుంది. సుందరం గారు మిమ్మల్ని పట్టించుకోకపోవడం గురించి మీరేం వరి అవ్వకండి. నేను తనతో మాట్లాడి మీ పరిస్థితిని అర్థం చేసుకునేలా చేసి మీతో మాట్లాడేలా చేస్తాను. నీ మొహం చూస్తేనే అసహ్యించుకునేలా చేస్తాను. Mm-hmm.